సాఫ్ట్ స్పాంజీ అండ్ హెల్దీ కేక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ స్పాంజీ అండ్ హెల్దీ కేక్. అవునండి, ఈ కేక్ హెల్దీ కూడా. కేక్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు, అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే, వ్యాలంటైన్స్ డే, ఇలా ఏ స్పెషల్ డే అయినా కేక్ ఉండాల్సిందే. అలాంటి టైంలో మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ఈ కేక్ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా కేక్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మీరు ప్రతి స్టెప్ని మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, అప్పుడే కేక్ని బాగా ప్రిపేర్ చేయగలరు. ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు సాల్ట్ని తీసుకొని స్ప్రెడ్ చేయండి. ఈ సాల్ట్ని నేను ఆల్రెడీ ఎన్నోసార్లు కేక్ చేయడానికి యూజ్ చేశాను, అందుకే కాస్త నల్లగా మారింది. మీరు సాల్ట్ ప్లేస్లో శాండ్ని కూడా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ని వెయ్యండి, స్టాండ్ లేకపోయినా పర్వాలేదు. కుక్కర్ మూతకున్న రబ్బర్ని తీసి మూత పెట్టండి, విజిల్ కూడా తీసేయాలి. ఒక 10 నిమిషాలు కుక్కర్ని బాగా వేడి చేసుకుందాం. ఈలోగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. ఒక కప్పు పాలను తీసుకోండి, ఈ పాలు కాచి చల్లార్చినవి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసి కలిపి పక్కన పెట్టేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకుందాం, లేదా మీ స్వీట్కి సరిపడా తీసుకోండి. 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో బటర్ని లేదా నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేస్తున్నాను, మీరు మిక్సర్తో కూడా మిక్స్ చేయొచ్చు. బెల్లం బాగా కరిగేటంత వరకు మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 జల్లెడలోకి 1 కప్పు గోధుమ పిండి, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించండి. ఇలా జల్లించడం వలన కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇందులో మనం ముందుగా కలిపిన పాలను కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేయండి. ఒకే ఫ్లోలో బాగా మిక్స్ చేయాలి, అప్పుడే పిండి ఫ్లఫీగా అవుతుంది, కేక్ కూడా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పిండి కాస్త చిక్కగా ఉంది. ఇందులో 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వాటర్ని కానీ లేదా పాలను కానీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే 1 చుక్కల వెనిలా ఎసెన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి మిక్స్ చేయండి. కేక్ బ్యాటర్ని ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంత బాగా వస్తుంది, కేక్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో కట్ చేసిన 1 జీడిపప్పు, కిస్మిస్, బాదం ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పిండిలో డ్రై ఫ్రూట్స్ వేసి కలపడం వలన తినేటప్పుడు పంటికి తలుగుతూ రుచిగా అనిపిస్తుంది. కేక్ ప్యాన్కి ముందుగా ఆయిల్ని అప్లై చేసి ఆ తర్వాత గోధుమ పిండితో ఇలా కోట్ చేసుకోవాలి. ఇందులోకి కేక్ బ్యాటర్ని తీసుకుందాం. ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి, పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే పైనుండి కూడా గార్నిష్ కోసం ఇలా 2 డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఇలా చేస్తే కేక్ రెడీ అయ్యాక బాగా కనబడుతుంది, గార్నిష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 2 టైమ్స్ ట్యాప్ చేయండి, పైన వేసిన డ్రై ఫ్రూట్స్ పిండికి బాగా పడతాయి. దీనిని కుక్కర్లోకి పెట్టేసుకుందాం. కుక్కర్ బాగా వేడయింది, కుక్కర్ చేతికి తగలకుండా కేక్ మోల్డ్ని పెట్టండి. మూత పెట్టి మంటను మీడియం టు లో మధ్యలో పెట్టి 25 నుండి 30 నిమిషాలు ఉడికించుకుందాం. 30 నిమిషాలైంది, కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. చూడండి, టూత్ పిన్ క్లీన్గా వచ్చింది, అంటే కేక్ రెడీ అయినట్లు. మీకు టూత్ పిన్ తడిగా వస్తే మరో 5 నిమిషాలు కుక్ చేస్తే సరి. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా చుట్టూ అనాలి, ఆ తర్వాత రివర్స్ డో అని ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా ఇంట్లోనే హెల్దీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది.
ఇలా దగ్గర నుండి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. పిల్లలకు ఇలా ఇంట్లోనే గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్దీగా కేక్ ని చేసి పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి, ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.